మీరు ఎస్బీఐ ఖాతాదారులా? ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకును వినియోగిస్తున్నారా? అయితే ఓసారి మీ ఖాతాకు మీ మొబైల్ నెంబర్తో అనుసంధానం అయిందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ వినియోగదారులకు డెడ్ లైన్ విధించింది. నవంబర్ 30లోగా ఎస్బీఐ ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్ను వారి అకౌంట్కు అనుసంధానం చేసుకోవాలని సూచించింది. లేదంటే ఎస్బీఐ నుండి ఇంటర్నెట్ ఆన్లైన్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్సైట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది. దయచేసి మొబైల్ నెంబర్ను 30లోగా నమోదు చేసుకోండి. లేదంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయడం జరుగుతుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఎస్బీఐ పేర్కొంది. ఇటీవల ప్రతి బ్యాంకులోని లావాదేవీలను అవసరమైనప్పుడు తెలుసుకునేందుకు వీలుగా బ్యాంకు ఖాతాదారులంతా తమ మొబైల్ నెంబర్తో అనుసంధానం చేసుకునేలా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలను జారీ చేసింది. దాంతో అప్పటి నుంచి తమ వినియోగదారులకు బ్యాంకులు మెసేజ్ల ద్వారా అప్రమత్తం చేస్తున్నాయి. ఏటీఎం కార్డు ద్వారా కానీ లేదా మీ సమీప ఎస్బీఐ బ్రాంచ్ వద్దకు వెళ్ళి కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు ద్వారా ఎలా మొబైల్ నెంబర్ అకౌంట్తో అనుసంధానం చేయాలంటే ముందుగా మీ ఏటీఎం కార్డును ఏటీఎం మిషన్లో స్వైప్ చేయండి. అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఏటీఎం పిన్ నెంబర్ను ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి కరెక్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ను మరోసారి ధృవీకరించుకునేందుకు అదే నెంబర్ను మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతో అనుసంధానం ప్రక్రియ పూర్తవుతుంది. వెంటనే మీ మొబైల్ నెంబర్కు అనుసంధానం అయినట్లుగా మెసేజ్ వస్తుంది. 3 రోజుల్లోగా బ్యాంక్ అకౌంట్దారుడికి రిఫరెన్స్ ఐడితో కూడిన ఒక మెసేజ్ చివరగా వస్తుంది. దాంతో బ్యాంక్ అకౌంట్తో మీ మొబైల్ నెంబర్ అనుసంధాన ప్రక్రియ పూర్తయినట్లే. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరపడండి. లేదంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. జాగ్రత్త. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.